కృష్ణమ్మ శాంతించింది. దాంతో కాస్త ఉపశమనం ఫీల్ అవుదామని అంతా అనుకుంటుంటే ఈలోగానే గోదావరి ఉరకలెత్తుతోంది, వరద ప్రవాహం కనిపిస్తోంది. సహజంగా గోదావరికి జూలై ఆగస్టు మాసాల్లో వరదలు వస్తాయి, కృష్ణానదికి సెప్టెంబర్ మాసంలోనే అత్యధిక స్థాయి వరదలు నమోదవుతాయి. ఈసారి దానికి భిన్నంగా కనిపిస్తోంది, సెప్టెంబర్లో కూడా గోదావరి ఉధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఇప్పటికే సుమారు 11 లక్షల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి ప్రవాహం చేరుతోంది, భద్రాచలం వద్ద మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో గోదావరి కొంత పెరగొచ్చని కూడా భావిస్తున్నారు. అయితే కృష్ణానదిలో కూడా 11.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రాగానే అంతా గంగవీరులెత్తిపోయారు. ఏం జరుగుతుందోననేటువంటి భయాందోళన మొదలైంది. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ కూడా ప్రమాదంలో పడుతుందా అన్నటువంటి ఆందోళన కనిపించింది. అందుకు తగ్గట్టుగానే బోట్లు వచ్చి ఢీకొట్టడంతో ఏకంగా బ్యారేజ్ సంబంధించినటువంటి కాంక్రీట్ దిమ్మలు కూడా పగిలిపోయినటువంటి దుస్థితిని మనం చూసాం. అయితే అదే స్థాయి వరద గోదావరిలో వస్తున్నప్పటికీ అక్కడ ప్రజలంతా గుమ్మనంగా కనిపిస్తున్నారు. ఏదో గోదావరి వచ్చింది పోతుంది లేనటువంటి ధీమ అత్యధిక మందిలో కనిపిస్తుంది. 11 లక్షల క్యూసెక్కులకే కృష్ణానది అల్లాడిపోతుంటే, ఇక్కడ తీర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతుంటే గోదావరి వాసులు ఎందుకు అంత నిశ్చింతగా ఉన్నారు? మనం గమనించాల్సినటువంటి అంశం ఇది. ఇందులో 2-3 అంశాలు మనం ప్రధానంగా చర్చించుకోవాలి. అందులో ఒకటి, గోదావరికి ఏటా వరదలు వస్తుంటాయి. అందులో 2-3 ఏళ్లకి 4 ఏళ్లకి ఒకసారి భారీ స్థాయిలో వరదలు వస్తుంటాయి. కానీ కృష్ణానదికి అట్లా కాదు. 2009 తర్వాత మళ్ళీ ఈ ఏడాదే పెద్ద స్థాయిలో వరదలు వచ్చాయి. 11 లక్షల క్యూసెక్కుల స్థాయిని దాటి కృష్ణానది ప్రవాహం నమోదు కావడం 2009 తర్వాత, అంటే 15 ఏళ్లలో ఇదే తొలిసారి. దాంతో అప్పుడప్పుడు వచ్చేటువంటి వరదల కారణంగా కృష్ణా తీరం సమాయత్తంగా కనిపించదు. కానీ గోదావరి తీరం అందుకు భిన్నం. 2006లో భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. 30 లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసేటువంటి స్థాయిలో ప్రవాహం కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ 2010లో 14, 18, 22లో కూడా గోదావరి వరద ప్రవాహం 20 లక్షల క్యూసెక్కుల వరకు నమోదైంది. అంటే 4-3 ఏళ్లకు ఒకసారి పెద్ద స్థాయిలో వరదలు రావడం, ఏటా వరదలు రావడంతో గోదావరి వాసులకి వరదలంటే చాలా సాధారణం అన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎంత వరద వస్తుందన్నది గోదావరి వాసులకి ఒక అంచనా ఉంటుంది. భద్రాచలంలో నమోదైనటువంటి అక్కడ నీటి మట్టాన్ని గమనంలో ఉంచుకుని దిగువన అంతర్వేది దగ్గర ఉన్నటువంటి గోదావరి వాసులు కూడా ఓహో ఈసారి ఈ స్థాయి వరకు వరద వస్తుందని అంతా చర్చించుకోవడం అక్కడ సాధారణమైనటువంటి అంశం. కానీ కృష్ణా వాసులు మాత్రం అట్లాంటి సన్నద్ధత లేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ చేసినటువంటి పరిస్థితి లేదు. కృష్ణానది వరద వస్తుంది, ఏ స్థాయిలో వస్తుంది, ఎంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ జనాల్ని అప్రమత్తం చేయడానికి కూడా నీటిపారుదల శాఖ కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ సన్నద్ధమైనటువంటి స్థితి కనిపించట్లేదు. దీంతో ఇక్కడ వాసులు ఎక్కువ నష్టాన్ని, ఎక్కువ ఆందోళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే స్థాయిలో, ఇదే మోతాదులో గోదావరి ప్రవాహం ఉన్నా అక్కడ పెద్దగా అలజడి ఆందోళన కనిపించట్లేదు. మరొక మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మొత్తం ప్రకాశం బ్యారేజ్కున్నటువంటి గేట్లే 70, కానీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి అందుకు భిన్నం. అక్కడ 3 కానుల్లో అటు విజయేశ్వరం, మద్దూరు, ధవళేశ్వరం ఇట్లా వేరువేరు కానుల్లో గోదావరి ప్రవాహం సాగుతుంది. అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ బ్యారేజ్కు ఉన్నటువంటి వంతెనల సంఖ్య ప్రకాశం బ్యారేజ్కి రెట్టింపులో ఉన్నాయి. దాంతో అక్కడ ఎంత ప్రవాహం వచ్చినప్పటికీ దిగువకు వెళ్ళిపోవడానికి అఖండ గోదావరి ప్రవాహం అనుకూలంగా ఉంటుంది. మరొకటి, బ్యారేజు దిగువన ధవళేశ్వరం నుంచి దిగువన గోదావరి పాయలుగా చీలుతుంది. గౌతమి, వశిష్ట, వైనతేయ లాంటి ప్రధాన పాయలు గుండా గోదావరి ప్రవాహం సాగుతుంది. దాంతో ఒకే ప్రవాహం మీదుగా సాగి ఊళ్ళకు ఊళ్ళను ముంచెత్తేటువంటి ప్రమాదం గోదావరికి లేదు, కృష్ణానదికి అందుకు భిన్నం. ప్రకాశం బ్యారేజ్ దిగువన కూడా ఒకే రీతిలో ప్రవాహం ఉంటుంది. బ్యారేజ్ గేట్ల సంఖ్య కూడా తక్కువ. ఒక్కసారిగా ఉధృతంగా ప్రవాహం వస్తే బ్యారేజే ప్రమాద కర్వలో పడుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. చివరకు ఈసారి అలాంటి ఉప్పెన ముప్పు లేకుండా సురక్షితంగా ప్రకాశం బ్యారేజ్ బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్తులో కూడా
ఇక్కడ ప్రజలకి వరదల పట్ల, ప్రమాదం పట్ల అవసరం ఉన్నటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితిని ఈసారి వరదలు మనకి తెలియజేస్తున్నాయి. గోదావరికి కృష్ణానదికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి తేడాల్ని గమనంలో ఉంచుకుని ప్రజల్ని వరదలకి సన్నద్ధం చేయడం ద్వారానే ఇలాంటి పెద్ద పెద్ద ముప్పు నుండి అంత తప్పించుకోవడానికి, కాసింతైనా నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మనం అంతా గమనంలో ఉంచుకోవాలి. అందరూ ద న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా రాయండి.